చదువు చెప్పడం లేదు గానీ ఫీజుల పేరుతో అడ్డు అదుపు లేకుండా దోచుకుంటున్నారు. కరోనా కాలంలో భోజన వసతి సౌకర్యాలు లేవు, కానీ హాస్టల్ ఫీజు కూడా వసూలు చేస్తున్నారు. ఫీజులు కడితేనే హాల్ టికెట్ ఇస్తాం, లేదంటే పరీక్షలకు. మా ఆయనగారు కొంచెం ఉద్యోగం చేసుకుంటున్నారండి. మేము ఏదో కష్టపడి కొంచెం చిన్న చిన్న చేసుకుని బాబుని చదివిస్తున్నాం, కానీ అక్కడ ఏం జరగట్లేదు, క్లాసులు జరగట్లేదు, ఏమీ జరగట్లేదు. ఆన్లైన్ క్లాస్ అంటున్నారు కానీ అక్కడ ఏదో ఉన్నంత మటుకు చెప్తున్నారు, మళ్ళీ సెకండ్లో ఆగిపోతున్నాయి. ఆన్లైన్ క్లాసులు కూడా సరిగ్గా జరగట్లా, ఈ నెట్వర్క్ల ప్రాబ్లం అని ఇదని అదని ఆపేస్తున్నారు. సరిగ్గా అరగంట కూడా ఆపేస్తున్నారు. ఇంకా అలాగైతే ఎలా కుదురుతుందండి అని మేము కాలేజీకి వెళ్తే జరుగుతుందండి చూసుకోండి అని చెప్తున్నారు. మళ్ళీ వచ్చి చూసేటప్పటికి మళ్ళీ అలాగే ప్రాబ్లం. ఫీజులు గురించి మాట్లాడితే ఫస్ట్ ఫీజు కట్టించేసుకున్నారు, మళ్ళీ హాల్ టికెట్కి వెళ్తే సగం మొత్తం ఫీజు కట్టేయమని చెప్పారు. అక్కడికి పుస్తకాలన్నీ ఫీజులు కట్టించేసుకున్నారు, ఏమీ జరగలేదు. ఉత్తి కాలేజీలో ఆయనకి డబ్బులు ఇచ్చినట్టు ఉంది. మేము సంపాదించి ఏమీ కష్టపడి కన్నా కష్టం చేసి ఇస్తున్నా కూడా వాళ్ళకి లోకుగా ఉన్నట్టుంది. మా పిల్లలు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నట్టు ప్రైవేట్ కాలేజీలోని, మొన్న ఫైనల్ ఎగ్జామ్స్ అని చెప్పేసి అని మొత్తం ఫీజు ఎంత కడితేనే కానీ మేము హాల్ టికెట్ ఇవ్వమని చెప్పేసి అని అంటే మేము అపోజ్ అపోజ్ చేసి 15,000 రూపాయలు ఫీజు కట్టి హాల్ టికెట్ తీసుకున్నాం. హాల్ టికెట్ తీసుకున్న 2 రోజులకో 3 రోజులకో పరీక్షలు రద్దు అని చెప్పేసి అని అనౌన్స్ చేసింది గవర్నమెంట్. ఆ అనౌన్స్ చేయడం తోటే పిల్లల భవిష్యత్తు అంతా కూడా ఇప్పుడు చాలా అద్వైతంగా మారిందండి. అందుమూలంచి రాష్ట్ర ప్రభుత్వం పరీక్షలు క్యాన్సిల్ చేసామని చెప్పినా కూడా అది ఎప్పుడు పెడతాము ఏంటి అనేది ఇంకా ఏమీ క్లారిఫికేషన్ లేదే అని అంటున్నారు. అది ఏంటో పిల్లల భవిష్యత్తు ఏం జరుగుతుందో ఏంటి అనేది కూడా మాకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం సార్. ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు జరిగినాయి, ప్రస్తుతం ఆన్లైన్ క్లాసులు అని పెట్టారు, కానీ అది ఏమి ఫుల్ ఫ్లెజ్డ్గా ఏమీ లేదు సార్. ఏమీ లేదు అండి, ఆన్లైన్ క్లాసుల వల్ల ఏమీ ఉపయోగం అయితే ఏమీ లేదండి. వాళ్ళు రాసుకోవడానికి కానీ చేయడానికి కానీ చెందడానికి కానీ ఏమీ దానివల్ల ఉపయోగం లేదండి. దానికి కూడా ఫీజు కూడా కలెక్షన్ చేశారండి. ఒక సంవత్సరం ఫీజులో ముందు కొంచెం నెల నెల ఎంత అని చెప్పేసి అని కట్టించుకోండి, రిమైనింగ్ బ్యాలెన్స్ అమౌంట్ మొత్తం కూడా మన హాల్ టికెట్ ఇచ్చే టైంలో వాళ్ళు వసూలు చేశారండి. ఏమి లేదండి, ఇంకా మీకు మొత్తం సంవత్సరం ఫీజు ఎంత అందులో మీకు ఆన్లైన్ క్లాసు నిమిత్తం మీరు ఇంత కట్టారు కాబట్టి రిమైనింగ్ ఫీజు కట్టించుకోండి హాల్ టికెట్ ఇష్యూ చేశారన్నమాట. నేను మినిమం 15,000 రూపాయలు కట్టాను సార్, నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కానీ.